హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఎలిమినేషన్ డే అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ షూట్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే సేవ్ అయ్యారు కొంతమంది, అయితే ఒకరు ఎలిమినేట్ కూడా అయ్యారు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఫేర్ గేమ్ ఆడే పర్సన్ అన్ఫేర్ అని చెప్పొచ్చు. ఎలిమినేషన్ వీళ్ళు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ నుంచి వరుసగా ఒకరొకరు అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి లాస్ట్ బిగ్ బాస్ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఏంటో అనేది అర్థం కావట్లేదు. సో షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. నేను ముందే చెప్పాను కదా, షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్పాను కదా. సో నిజంగానే షాకింగ్ ఎలిమినేషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఒకరినైతే ఎలిమినేట్ చేశారు, ఇంకొక పర్సన్ ఇంకొకరు ఎలిమినేట్ అవుతారా లేదా అనేది అయితే వెయిట్ చేయాలి. సో ఫాస్ట్ గా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి మీకైతే ఖచ్చితంగా నేను ఎలిమినేట్ ఎవరు అయ్యారనేది ఖచ్చితంగా క్లియర్ కట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే లాగి కూడా కొట్టండి. లేట్ చేయకుండా అంటే మిత్రా శర్మ ఆల్రెడీ సేవ్ అయిపోతుంది అన్నట్టుగానే అండ్ ఫోర్త్ ప్లేస్ లోనేమో సేవ్ చేశారు మిత్రా శర్మ అని కూడా. సో ఫస్ట్ అయితే శివ సేవ్ అయిపోయాడు, అండ్ తర్వాత నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు, తర్వాత హరియానా, తర్వాత బాబా భాస్కర్ అండ్ మిత్రా శర్మ అయితే ఇప్పటి వరకు అయితే సేవ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది బాస్, ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ ని మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. సో మనకు ఒక ఫేర్ గేమ్ ఆడుతుంది అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎంత కరెక్ట్ గా మాట్లాడాలి, వర్డ్స్ ఎక్కడ లూజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడిన వ్యక్తి హమీద అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అనేది మనకు విశ్వసనీయ సమాచారం. సో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో 9th వీక్ ఎలిమినేషన్ హమీద. సో హమీద ఉంటే బాగుండేది, నాకు తెలిసి టాప్ 5 వరకు ఉంటది ఖచ్చితంగా అని చెప్పేసి అని అనుకున్నాను. సో అన్ఫార్చునేట్లీ తనైతే ఎలిమినేట్ అయింది, దాంట్లో మనం చేసేది ఏం లేదు. మహేష్ విట్ట కంటే బెటర్ ప్లేయర్ అయితే కాదు కానీ, బట్ దరిద్రంగా గేమ్ ఆడేవాళ్ళు అంతకంటే మరీ ఏం చేయకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళ పిఆర్ టీమ్ గట్టిగా పనిచేస్తుందా, లేదంటే ఆడియన్స్ అలా కనెక్ట్ అయిపోయారా, ఎవరైతే మాకేంటి పని చేయాల్సిన అవసరం లేదు, ఏది చేయకుండా ఖాళీగా ఉన్నా కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఆడియన్స్ అనుకుంటున్నారా. సో ఏ విధంగా జడ్జ్ చేయాలో ఏంటో తెలియదు కానీ, సో ఫ్యామిలీ వీక్ వచ్చినాక కూడా పెద్దగా ఎవరి మీద పెద్ద ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. ఈ ఇందులో బాగా ప్లస్ అయింది అయితే ఖచ్చితంగా బాగా యూజ్ చేసుకుంటే నటరాజ్ మాస్టర్ కు సెట్ అవుతుంది, లేదు అని అంటే యాజ్ యూజువల్ ఆయన నెక్స్ట్ వీక్ అయినా పంపించడానికి రెడీగా ఉంటారు అనమాట. సో అందుకనే సో అనుకోకుండా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హమీద ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఆఫ్లైన్ పోలింగ్ లో కూడా కొన్నిట్లలో చాలా వరకు తక్కువ ఉన్నాయి, కొన్నిట్లలో అది ఉన్నాయి కానీ, సో నాకు తెలిసి ఇక్కడ బిగ్ బాస్ ఒక ప్యాటర్న్ అయితే ఆలోచించినట్టుగా అనిపించింది. అది ఏంటో కాదు, బిగ్ బాస్ అంటే పాత కంటెస్టెంట్స్ అందరినీ తొందరగా పంపించేసి కొత్త కంటెస్టెంట్స్ తీసుకుని టాప్ 5 లో ఉన్న వాళ్ళని నలుగురిని మళ్ళీ బిగ్ బాస్ 6 కి తీసుకుంటారు కదా, ఆ ప్యాటర్న్ ఏమన్నా అమలు చేస్తున్నాడా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అందుకనే ఈసారి అయితే అమిత అయితే ఎలిమినేట్ అయింది, నెక్స్ట్ అనిల్ కూడా ఎలిమినేట్ అవుతాడా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తే కంప్లీట్ గా క్లియర్ కట్ వస్తుంది, అంతకంటే ముందు మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి మీకైతే క్లారిటీ ఇస్తున్నాను. సో 9th వీక్ అయితే ఫస్ట్ ఎలిమినేషన్ గా హమీద అయితే బయటకు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ హమీద, అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఉండాలి, అండ్ మంచి మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలి అని కూడా ఖచ్చితంగా చేయాలి. సో ఖచ్చితంగా ఏ అప్డేట్ ఉన్నా మీకు తొందరగా ఫాస్ట్ గా ఇచ్చేస్తాను. భాస్కర్ మేకల ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది. సో దాంట్లో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ గుడ్ లక్ బిగ్ బాస్.